హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి 21 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషను ఎలా జరిగింది, రెగ్యులర్ది సప్లై, దాని గురించి సప్లై రిజల్ట్స్ వచ్చినాయి, దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవెన్ డౌట్స్ వీడియో పెడుతున్నా. కొత్త ఛానల్ లింక్స్ 2-1 ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించి, ఇంకొన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్, రియల్ టైం ప్రొవైడ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఈ 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో వచ్చా, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కోర్సెస్ దాంట్లోనేమో సండే వీడియో ఉంటుంది. సో ఇక టాపిక్లోకి వెడితే ఏంటంటే 21 బీటెక్ బీఫార్మసీ సప్లీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి అన్నమాట. 22తో పాటు మొన్న 22 సప్లీతో పాటు R18 నుంచి వాళ్లకు అందరికీ రిలీజ్ అయ్యాయి. వామో 21 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఇంత దారుణమా అన్నట్టు ఉందన్నమాట. మొత్తానికైతే చరిత్ర రిపీట్ అయింది. అయితే పోల్ కండక్ట్ చేశాను, దాని తర్వాత ఒక విషయం చెబుతాను మీకు. సో అందుట్లో వచ్చేసరికి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని పెడితే, ఈజీ ఐ పాస్డ్ అని ఆప్షన్ ఇచ్చా, టఫ్ బట్ ఐ పాస్డ్ ఆప్షన్ ఇచ్చా, మీడియం ఆప్షన్ ఇచ్చా, ఐ ఫీల్డ్ అని ఆప్షన్ ఇచ్చా. ఈజీ ఐ పాస్డ్ అని 48% మంది పోల్ చేయడం జరిగింది, టఫ్ బట్ ఐ పాస్డ్ అని 14% మంది పోల్ చేయడం జరిగింది, మీడియం అని 8%, ఐ ఫీల్డ్ అని 30%. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన 1112 ఉన్నాయి కదా, రెగ్యులర్ ఒకసారి, సప్లీ ఒకసారి రిలీజ్ అయినాయి. ముందు సప్లీ రిలీజ్ అయినాయి. 1112 బీటెక్ బీఫార్మసీ సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఎంత దారుణంగా జరిగిందో అంతకంటే దారుణంగా ఇది జరిగిందనమాట. పేపర్ వాల్యుయేషన్ 21 వచ్చేసరికి, 22 వచ్చేసరికి ఘోరాతి ఘోరంగా జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ పోల్ చేయటమే కాదు, ఇంత దరిద్రమైన పర్సంటేజ్ అయితే మొన్న 1112 బీటెక్ బీఫార్మసీ సప్లీకే వచ్చింది. సో అలాగే ఇప్పుడు కూడా దీన్ని ఇలాగే రావడం అయితే జరిగింది సప్లీకి. అయితే స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, మేమైతే బాగానే రాసాం సార్, అన్ని రాసినా కూడా ఇలాగే ఫెయిల్ అయ్యామో అంటున్నారు మరి. సో మరి వీళ్ళు రాయలేక ఫెయిల్ అయ్యారో లేకపోతే వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ అలా చేశారో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి పాస్ పర్సంటేజ్ చాలా దరిద్రంగా వచ్చింది. అయితే పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడైతే స్ట్రిక్ట్గా చేయండి, టఫ్గా చేయండి, ఈజీగా చేయండి అని ఏమి చెప్పరండి వాళ్ళు మాత్రం. మరి ఇక ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో, మరి ఇక ఒకళ్ళంటే ఇది అవ్వచ్చు, అందరూ ఫెయిల్ అయ్యారంటే మరి అదే అర్థం. అయితే మొన్న వచ్చేసరికి 1112 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్కి వచ్చేసరికి చాలా ఈజీగా జరిగిందండి పేపర్ వాల్యుయేషను. వాళ్ళు చాలామంది పాస్ అయ్యారు, పాస్ పర్సంటేజ్ కూడా బాగానే వచ్చింది. అయితే మరి ఇంకా 21 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. 11 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగిందండి. 1112 బీటెక్ బీఫార్మ్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగింది. సో 11 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ వాటిలో బాగా పాస్ అయ్యారు. అయితే ఇట్లా 21 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి, సిబిటి ఎగ్జామ్స్ ఉన్నాయి 12th 13th కాబట్టి. సో అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే ఉంటుంది 1111 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ లాగా, మీరు భయపడాల్సిన పని ఏమి ఉండదు. మరి ఈ సప్లీలోనే ఎందుకు తేడా, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఎడ్యుకేషన్లో కొంచెం చదువులో కొంచెం గ్యాప్ వచ్చి ఏమన్నా సరిగ్గా రాయటం కంటెంట్ కుదరలేదో ఏమో కానీ, లేకపోతే అక్కడ పేపర్ వాల్యుయేషన్ ఏమన్నా ఇదై ఉండొచ్చు ఏమో కానీ, అంతమందికి ఎలా అవుతుందని అయితే నేనైతే అనుకోను. 21 బీటెక్ బీఫార్మసీ మాత్రం దాంతో పోలిస్తే ఈజీగా ఉంటుంది, మరీ ఈజీగా ఉంటుంది అని నేను చెప్పను, ఎందుకంటే ఒక హార్డ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రూప్కి ఈ సెమ్లో. అయితే దాంతో పోలిస్తే కొంచెం లిబరల్గానే ఉంటుంది. మరి రిజల్ట్స్ ఎప్పుడు అని అడిగితే, రిజల్ట్స్కి సంబంధించిన వీడియో ఇవాళ కొత్త ఛానల్లో ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో నేను చేస్తానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట ఓవరాల్గా 21 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ డీటెయిల్స్. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.